దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలనకు ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరి సాయంకాల సమయంలో మనందరినీ సమకూర్చినందుకై నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి మనము మొన్నటి దినం నుంచి కూడా యేసు క్రీస్తు ఎందు నిమిత్తమై ఈ లోకంలో దరిద్రుడుగా వచ్చాడు లేదా దరిద్రుడు అయ్యాడు అన్న విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మనము ప్రియమైన బిడ్డలారా, కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదివినప్పుడు మనందరినీ కూడా మరి ధనవంతులు చేయట కొరకే ఆయన ఏమయ్యాడంట, దరిద్రుడయ్యాడని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే ప్రియమారా, మరి ఈ వచనాన్ని చాలామంది తప్పుగాను అలాగే శరీర రీతిగా లోకరీతిగా తీసుకొని ప్రియమైన బిడ్డలారా, మరి లోక సంబంధమైనటువంటి రీతిగా ధనవంతులు కావాలని దాని విషయమై వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ నిజమైనటువంటి యొక్క ఆశీర్వాదము లేక నిజమైన ఐశ్వర్యము ఏంటిదంటే, ప్రియమైన బిడ్డలారా, దేవునికి దూరమైపోయిన మానవుని తిరిగి దేవుని దగ్గరికి చేర్చడమే ప్రియమారా అసలు శిశులైనటువంటి క్రీస్తు ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదము ఐశ్వర్యమై ఉన్నది. ఆనాడు ప్రియమార ఆదాము ప్రియమారా పోగొట్టుకున్నటువంటి యొక్క అధికారము అలాగే ప్రియమారా దేవునితో ఉన్న సంబంధము తిరిగి ప్రియమైన బిడ్డలారా పొందుకొని ప్రియమారా దానికి హక్కుదారు అవటమే అసలు శిశులైనటువంటి ఆశీర్వాదము అంటున్నాడు. ఏమని ప్రియమారా, ఏంటంటే ఈ రక్షణ వస్త్రం చాలా జాగ్రత్తగా ఏం చేయాలి, మనము కాపాడుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ప్రకటన గ్రంథం 16:16 చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం 16:16 ఇదిగో నేను దొంగ వలె వచ్చుతున్నాను, తను దిగంబరుడిగా సంచరించుతున్నందున జనులు తమ జీతములు దిశములను చూతురేమననియో మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొని వాడు ధన్యుడు. వేసాయని హెచ్చరిక చేస్తున్నాడు చివరగా, ఇవన్నీ త్వరగా వస్తాను, ఎలా వస్తా, దొంగలాగా వస్తాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ సమయంలో వస్తానని ఏం లేదు గ్యారంటీ, ఏ సమయంలో రావచ్చు. దొంగ ఏమైనా చెప్పి వస్తాడా, చెప్పి రాడండి. అదే ఏ సమయంలో ఏసై వస్తాడో తెలియదు. ఆ సమయంలో ఒకవేళ నువ్వు దిగంబరిగా ఒకవేళ ఉన్నట్లయితే, దిగంబరిగా ఉన్నట్లయితే ప్రేమైన బిడ్డలారా ఏమవుతుంది, సిగ్గుతో ఏసై వచ్చే సమయం కింద ఆదాము వెళ్ళి ఏసై స్వరం విని పారిపోయినట్టుగా పారిపోయి దాక్కుంటావు తప్ప ఎదుర్కొని ఏం చేయలేవు నువ్వు, పరలోకం ఆయనతో పాటు వెళ్ళలేవు అన్న విషయాన్ని అక్కడ తేటపరుస్తున్నాడండి. పిలిపి రాసిన పత్రిక 2:12 చదవండి. నేను త్వర త్వరగా ఈ యొక్క విషయాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. చదవండి ఫిలిప్పీ 2:12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అంటున్నాడు మీ సొంత రక్షణ ఏం చేయండి, భయముతో వణుకుతో కొనసాగించుకొనండి. అంతేగాని మేము ముందున్నప్పుడు ఒక రీతిగా, మా ముందున్నప్పుడు ఒక రీతిగా, మేము లేనప్పుడు ఒక రీతిగా కాదు. అర్థమైందా, నేను పదే పదే పోకులు చెప్తా ఉంటాను. నేనున్నప్పుడేమో పాస్టర్ గారు ఉన్నారని పరిగెత్తుకుంటూ వస్తారు కొంతమంది, లేకపోతే కొంతమంది మంగళవారం కొంతమంది కనబడరు, ఇలా రారు కదా. అలా ఉన్నట్లయితే దాని అర్థం ఏంటిది మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి. హల్లెలూయా. అదే అపోస్తలుడు పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చదవండి మళ్ళీ, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట, అంటే మేమున్నప్పుడే కాకుండా మరి ఎక్కువగా
నేను మీతో లేని ఈ కాలమందును ఏం చేయాలంట? భయముతోను వణుకుతోను సొంత రక్షణను కొనసాగించండి. నేను మోడిదిన చెప్పిన రీతిగా ఆదాము అవలు దేవుడు వారికి ఇచ్చిన పని క్షేమ పని చేస్తూ అలాగే దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా ఏం చేస్తున్నారు? ఇస్తున్నారు. అదే రీతిగా ప్రార్థన మీటింగ్ ఉన్నా లేకపోయినా, అర్థమైంది ఉపవాస ప్రార్థన ఉన్నా లేకపోయినా, అర్థమైంది పాశలు ఉన్నా లేకపోయినా ఏం చేయాలి? దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. నీ రక్షణ విషయమై ఎదగాలనంటే దేవునికి అంటే ఒక సపరేట్ సమయము ఇవ్వాలి. ఈరోజు ప్రేయర్ లేదు కదా, ఏదో ఇంకో పని పెట్టుకుందాం అనుకుంటే కాదు ప్రేమని. కాబట్టి దేవునికి అంటే ఏం చేయాలి? మనం ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి రక్షణ కొరకు. ఆత్మకి అదే అంటున్నాను తీరా, శరీరానికి ఎంత విలువిస్తున్నామో అలాగే ఆత్మ కూడా ఏం చేయాలి? నువ్వు విలువ ఇవ్వాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి ప్రేమని బిడ్డ. లేకపోతే మనకు ఇచ్చిన రక్షణ విషయం ఏం కాగలం? పోగొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ, ఎవరి రక్షణ గురించి కాదు, ముందు నీ సొంత రక్షణ నువ్వు కాపాడుకో. అర్థమైందండి? సొంత రక్షణ ఏం చేయి నువ్వు కాపాడుకో అని దేవుని వాక్యం ఏం చేస్తుంది? సెలవిస్తుంది ప్రేమ ద్వారా. అందుకని ఆ రీతికి ఉండగలి. లేకపోతే ఏమవుతున్నాం ప్రేమ ద్వారా? మనం ఏమవుతాం? వస్త్రాలు కోలిపోవలసి వస్తుంది. కాబట్టి రక్షణ వస్త్రం ఎలా వచ్చిందంటే, ప్రభు ఆనాడు గొర్రెపిల్ల మరణము ద్వారా ఆదాము ధరించుకొని చర్మపు చొక్కాయలు దొరికినట్టుగా యేసయ్య మరణం ద్వారా ఆయన మన కొరకు వస్త్రహీనుడుగా, అర్థమైందండి, అవమానము పొందిన మూలముగా మనకేమొచ్చింది? రక్షణ భాగ్యం దొరికింది. తిరిగి దేవునితో కలిసి నడిచే అనుభవం మనకు దొరికింది. దేవుని దగ్గరికి వెళ్ళే ధైర్యం మనకు దొరికింది. అర్థమైందండి? కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా మన రక్షణ ఏం చేయాలి? మనము కొనసాగించే వారికి ఉండాలని దేవుని వాక్యం క్లియర్గా హెచ్చరిక చేస్తూ ఉంది ప్రేమ ద్వారా. రెండవది ప్రేమ ద్వారా ఈ రక్ష ఈ యొక్క వస్త్రము ఏం చూపిస్తుందంటే, ప్రియమైన బిల్లారా, ప్రకటన గ్రంథం 3:4 చదవండి. ప్రకటన గ్రంథము 3:4 అయితే తన వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారి అరువులు కనుక చాలండి. ఇక రాయబడిన మాట ఏంటండి? తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో ఉన్నారు. ఈ వస్త్రం ఏం చూ పరిశుద్ధతకు చూపిస్తుంది. ఈ వస్త్రం ఏం చూపిస్తుందండి? పరిశుద్ధత చూపిస్తుంది. అర్థమైందండి? ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధం అంటే అర్థమేంటిది? ఏదైతే దేవుడు వద్దన్నా అవన్నింటినీ చేయించాలి మనము, దూరము కావాలి. ప్రతి ఒక్క లోకం మాలిన్యము, ముఖ్యంగా మనం ఉన్నది లోకములో, అర్థమైందా? లోకములు ఏముంది? అంతా మాలిన్యం ఉంది, అపవిత్రత ఉంది. మన శారీరకంగా చూసినప్పుడు మంచిగా శుభ్రంగా స్నానం చేసుకొని మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని తెల్లని బట్టలు వేసుకొని, అర్థమైందా, ఇస్త్రీ బట్టలు వేసుకొని బయటికి వెళ్ళి నువ్వేం లేదు, బయటికి వెళ్ళి లోపలికి వస్తే ఏమవుతుంది? మాలిన్యం అంటుతుంది శరీరానికి. అలాగనే మన యొక్క ఏమవుతుంది? ఆత్మ కూడా ఏమవుతుంది? మాలిన్యము అంటుతుంది. అందుకే ఎల్లప్పుడు కూడా ఏం చేయాలి? మనం పరీక్షించుకొని పరిశుద్ధపరచుకొని ఉండాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ వస్త్రాన్ని ఏం చేయాలి? ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. అర్థమైందండి? 4:4 కూడా చదవండి ఒకసారి. 4:4 చూడండి, ఇక్కడ కూడా ఏమో పెద్దలు. 24 పెద్దలు ఎవరు? 24 పెద్దలు ఎవరిని చూపిస్తుందండి? సంఘాన్ని చూపిస్తుంది. అర్థమైందా? వీళ్ళు కూడా ఏమైనా తెల్లని వస్త్రం ధరించుకున్నారండి. అంటే తెల్ల దేని సాదృశ్యము? పవిత్రతకు సాదృశ్యము. అందుకే చివరిలో ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఏంటంటే, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఏ పరిశుద్ధి ఇవ్వబడిందో ఆ పరిశుద్ధత కలిగి ఉండు, కోలిపోవద్దు. రక్షణ పొందినప్పుడు ఎట్టి మనస్సాక్షి కలిగి ఉన్నావో, అర్థమైందా? రక్షణ పొందినప్పుడు మనం ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నాం? శుద్ధమైన మనస్సాక్షి కలిగి ఉన్నాం. ప్రభు మనకు ఒక పసిబిల్ లాంటి మంచి మనసు ఇచ్చాడు.
అర్థమైందండి. నూతన మనసు ఇచ్చాడు దేవుడు. మీరు అది ఎంతమంది అనుభవించో నాకు తెలియదు ప్రియమైన పిల్లారా. రక్షణ పొందినప్పుడు మన మనసు ఏ రీతికుండేది? అర్థమైందా? రాను 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 అని ఏమైందా మనసు? పోయింది. ఇప్పుడు కఠినత్వం వచ్చేసింది మన ఉదయంలో. ఏముంది? కఠినత్వము, దయలేని స్వభావము, అర్థమైంది, కఠినత్వము, ప్రేమ లేని స్వభావము, ఇవన్నీ వచ్చేసింది. కానీ ముందు మొట్టమొదటి రక్షణ పొందినప్పుడు మనం ఎంత ప్రేమ మనలో ఉండేది, ఎంత దయ ఉండేటువంటిది, ఎంతగా మనం ఇతరులు ప్రేమించాము, ఎంత ఇతరులకు ప్రార్థించాము. కానీ ఆ స్థితి ఇదిన ముందా? ప్రేమ లేదు, ఇది మా మనసు లేదండి. నూతన మనసు దేవుడు మనకిచ్చాడు ఒకప్పుడు. అంటే అంత పవిత్రంగా మనం ఉన్నాం. ఒకవేళ ఎవరైనా అలా మారలేదో మనకు తెలియదు, అది మీకే తెలియాలి. కానీ యేసయ్య మాత్రం ఏమిచ్చాడు? ఎప్పుడైతే నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి నేను పాపిని గ్రహించి మారుమనసు పొందావు, దేవుడు ఏమిచ్చాడండి? నూతన మనసు ఇచ్చాడు. ఆ మనసు ఎలాంటి తెలుస్తా? ఏంటిది? ఎలాంటి మనసు? పసిబిల్ లాంటి మనసు. హల్లెలూయా. నిష్కపటమైన మనసు ఇచ్చాడు మనకి. ఆ అనుభవం అప్పుడు పొందామండి. అప్పుడు ఎంతో ఆసక్తి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ప్రభు చెప్పి నడుచుకోవాలని ఆసక్తి ఉండే. రాను 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 మనం ఏమైంది? ఆ దాని మీద దృష్టి. ఒకవేళ మనకు ఆ సమయంలో ఎంతో శోధన ఉన్నప్పటికీ, ఎంతో నిధి ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేసేవాళ్ళం? దాని కొరకు పోరాడేవాళ్ళం. అదే కదా, ఇలాగ ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా అర్థమైందండి, దాంతో పోరాడేవారం. జయించి ఏం చేయాలి? మనము ముందుకు సాగాలని ఆశపడేవాళ్ళం. కానీ రానని ఏమైంది? కాంప్రమైజ్ అయిపోయినాం అన్నిటితో. చాలామంది ఏం చేశారు? కాంప్రమైజ్ అయిపోయాం ప్రేమ. దీనివల్ల ఏమైంది? మన వస్త్రం ఏమైపోయింది? అపవిత్రపరచబడింది. అర్థమైందా? అపవిత్రపరచబడింది. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకొని దేవుని వాక్యం మనకు క్లియర్గా హెచ్చరిక చేస్తుంది ప్రేమైన బిడ్డ. అది విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ అందుకే మేము 7వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఇదే ప్రకటన గ్రంథం 7:13 చదవండి. ప్రకటన గ్రంథం 7:13. పెద్దల్లో ఒకడు పెద్దలని వస్త్రంలోను ధరించుకొని ఎక్కడి నుంచి వచ్చిత్రని అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తం ద్వారా తమ వస్త్రములను ఉతుక్కొని వాడు తెలుపు చేసుకుని రీ. హల్లెలూయా. ఇక్కడ కొంతమందిని గురించి పెద్ద అడుగుతున్నాడు, వీడు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అన్నప్పుడు మహాశ్రమం నుండి వచ్చారు. వీరు ఏం చేశారంట? గొర్రెపిల్ల రక్తం ఏం చేశారు? తన వస్త్రములను ఉతుక్కున్నారు. చూడండి, వస్త్రాన్ని రక్షణ మనకి ఇచ్చినటువంటి పవిత్రమైన ఈ వస్త్రాన్ని ఏం చేయాలి తెలుసు? రక్షణ ఏం చేయాలి? అనుదినం ఏం చేయాలంట? ఉతుక్కోవాలి. దేని ద్వారా? ఏసే రక్తం ద్వారా ఏం చేయాలి? మనము ఉతుక్కోవాలి. అంటే దాని అర్థం ఏంటిది? అనుదినం దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? మన మనస్సాక్షిని మనం పరిశీలన చేసుకొని, ఒకవేళ మనస్సాక్షి కావచ్చు. చూడండి, మన పాపాలు మన బలహీన తెలియపరిచేది ఏం తెలుసా? మొట్టమొదట మన మనస్సాక్షి తెలియపరుస్తుంది. తర్వాత ఏం చేస్తుందండి? పరిశుద్ధాత్ముడు మన పాపాలు మనకు తెలియపరుస్తాడు. అర్థమైందా? మూడవదిగా, దేవుని వాక్యం చదివినప్పుడు నీ పాపాలు తెలియపరచబడుతుంది. ఇక అది మించితే దైవ సేవకుల ద్వారానో, ప్రసంగం ద్వారానో, నేను కొంతమంది పెద్దల హెచ్చరిక ద్వారానో రకరకాలు ఏమవుతుంది, మన తప్పిదాలు, మన పాపాలు ఏమవుతుంది? హెచ్చరిక చేయబడుతుంది. కొన్నిసార్లు చిన్నపిల్లల ద్వారా కూడా దేవుడు హెచ్చరిక చేస్తాడు. వెంటనే ఏం చేయాలి? మన తప్పును గ్రహించి ఏం చేయాలి? వెంటనే ప్రభా, అవును ఈ పాపం ఉంది, నన్ను క్షమించి, పాపం చేశాను నేను, ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకొని నీ పవిత్ర రక్తం దగ్గర ఏమయ్యాలి? కడుక్కోవాలి ప్రేమ. అలా ఏం చేయాలి? అనుదినము నువ్వేం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థించాలి. అనుదినం నీ బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకొని మరలా మరలా చేయకుండా దేవుని కృప కొరకు ఏం చేయాలి? నువ్వు వేడుకోవాలి. అందుకే మొదటి యోహాను ప్రేమారా 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇక్కడ ఏం రాయబడిందో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన సహవాసం గలవారమే ఉందమో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రునిగా చేయనంట. హల్లెలూయా.
పుట్టిన వచ్చి ఏసయ్యా నన్ను పరిశుద్ధపరచు ప్రభు రక్తం కడగంటే కాదు. అక్కడ రాయమన్న మాట ఏంటి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నువ్వు కూడా ఏం చేయాలి, వెలుగులోనే నడుచుకోవాలి. అనును జీవితం ఏం కావాలమ్మా, వెలుగులో నడుచుకోవాలి. అనగా అర్థం ఏంటిది, వెలుగు అంటే ఏంటిది, దైవిక సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ పని చేస్తూ ఉండు, ఏం కావాలి అక్కడ దైవిక సంబంధమైన ఆత్మసమైన కార్యాలు నువ్వు జరిగిస్తూ ఉండాలి. ప్రభు కలిగి ఉండాలి. ప్రభు ఎప్పుడు నీతో ఉంటాడు, ఎప్పుడు ఆయనతో ఉంటావు నువ్వు, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు. ఏసై కూడా ఒక చక్కటి మాట అన్నాడు, నేను ఆయనకి నా తండ్రికి ఇష్టమైన పనులు నేను చేస్తున్నాను కాబట్టి ఆయన ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఏసైతోనే ఆయన ప్రేమలారా, తండ్రికి ఇష్టమైన పనులు చేసినప్పుడు ఆయనతో ఉంటాడని చెప్తున్నప్పుడు, నువ్వు ఆయనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు ఏం చేస్తావు, నీతో ఉంటాడా లేకుంటే ఎప్పటికి ఉంటాడా, బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఎప్పుడు దేవునికి ఇష్టమైన పనులు మనం ఏమి చేస్తూ ఉండాలి, అర్థమైందండి, అదే దేవునితో కలిసి నడిచే అనుభవం. అందుకంటాడు వెలుగులో నడిచిన ఎట్లా ఏమవుతారు మీరు, ఆయనతో అన్యోన సహవాసము కలిగి ఉంటామంటున్నాడు. అన్యోన సహవాసం అంటే ఏంటండి చెప్పండి, అన్యోన సహవాసం అంటే ఏంటిది, ఎలాంటి మధ్యలో ఏం లేదు, మధ్యలో ఎలాంటిది లేకుండా ఇద్దరిది కూడా ఏంటిది. ఉదాహరణ చాలామంది అంటారు, వాళ్ళ భార్య భర్తలు అంటే అన్యోన్యంగా ఉంటారని అంటారు. అంటే అంటే ఏంటి, ఇద్దరిది కూడా ఒకటే మనసు, ఒకటే మార్గం, అన్నీ ఒకటే. ఒకరికి మీద ఒకరికి ఏముండదు, ద్వేషం ఉండదు, మనస్పర్ధలు ఉండదు, ఏముండదు. అన్నీ కూడా ఏంటి, ఒకరికొకరి పట్ల ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒక నమ్మకం కలిగి, ఒకరి పట్ల ఒకరు ఏం చేస్తారు, ఐక్యతతో జీవించే వారిని ప్రేమలారా ఏమంటారు, అన్యోన్యత అంటారు. అలాగనే నీకు ఏసైకి ఏం కలిగి ఉండాలి, అన్యోన సహవాసం కలిగి ఉండాలి. అంటే ఆయన ఆలోచన నీ ఆలోచనలు, ఆయన నడవడికే నీ నడవడిక, నీకు ఆయనకి మధ్యలో ఏముండకూడదు, ఎలాంటి మనస్పర్ధ ఉండకూడదండి. అలా ఉంటే ఆయనతో కలిసి నడుస్తాం. అందుకే ఆయనకి స్నేహితుడు అని పేరు, ప్రియుడు అని పేరు కదా. ఇంకా ఎన్నో రకాలుగా ఏమైంది ఆయనకి మంచి చక్కటి పేర్లు. అంటే అది ఏం చూపిస్తుంది అంటే, మనకి ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని చూపిస్తుంది. అంత చక్కటి సంబంధం మనం ఏం చేయాలి, ఆయనతో కలిసి ఉండాలి. అందుకే అన్యోన సహవాసం కలిగిన వారికి ఉండాలంట, అర్థమైందా. అప్పుడు ఏం చేస్తాడు, ఏం చేస్తాడండి, ఆయన రక్తం మనం శుద్ధి చేస్తుంది. అర్థమైందా, నువ్వు ఇంటికాడ ఏసైని పెట్టేసేసి ఊరంతా నీ ఇష్టం తిరిగేసేసి, ఇష్టం ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడేసి, అబద్ధలాడేసి, అది చేసేసి, ఇది చేసేసి వచ్చావు అనుకో, వచ్చి సాయంత్రం వచ్చి ఏసయ్యా క్షమించంటే కాదు, నీతో ఏసై ఉండాలి. ఎప్పటికీ నీ ఇంట్లో ఉండాలి, నీ ఉద్యోగం కాడ ఉండాలి, కాలేజీలో ఉండాలి, స్కూల్లో ఉండాలి, నీ బిజినెస్లో ఉండాలి, ఎక్కడన్నా ఎక్కడ ఉండాలి, ఏసై ఉండాలి. నీ పని కాడ ఏసై ఉండాలి. నువ్వే పని చేసినా ఎలా చేస్తున్నావు ప్రేమ ద్వారా, మనుషులు చేసినట్టు చేయకూడదండి. నువ్వెవరివి, దేవుని బిడ్డవి. నీ మనస్సాక్షి చెప్పినట్టుగా పరిశుద్ధ దేవుడు చెప్పినది ఏం చేయాలి, నమ్మకంగా చేయాలి. ఏ పని చేసినా ఎవరి కొరకు చేస్తున్నావండి, ఆ ఓనర్ కొరకు, ఆ వ్యక్తి కొరకు చేయటం లేదు. నువ్వు ఎవరి కొరకు చేస్తున్నావు, దేవుని కొరకు చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి క్రియకి ఏమో లెక్క ఉందండి, అర్థమైందా. అందుకని దీనికి ముందు చేసిన రీతిగా మన పనులు చేసాం అనుకోండి, ఏమవుతుంది, దేవుడు అంగీకరించడు. బైబిల్ క్లియర్గా రాయబడి ఉంది, నువ్వు ఏ పని చేసినా ఎవరికి చేసినట్టు చేయాలంట, దేవునికి చేసినట్టు చేయాలి, దేవుడు అంగీకరించాలి. బహుశా నీకు కష్టం ఎక్కువ పడుతుండొచ్చు, నువ్వు బహుశా నీకు లాభం తక్కువ వస్తుండొచ్చు, కొంత శ్రమ ఎక్కువ కావచ్చు, అయినంత మాత్రాన నువ్వేం చేయ, అందరు చేసినట్టుగా చేయకూడదు. ఎలా చేయాలి నువ్వు, దేవుని దేవుడు చూస్తున్నాడు. నిజంగా దేవునితో నువ్వు వ్యక్తి అయితే అలాగే చేస్తావు అంతే, అర్థమైందంటే. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, నేను హెచ్చించేవాడు యేసు దేవుడు, నేను ఆశీర్వించాడు ఎవరు, దేవుడు. ఏసేపును ఆశీర్వించాడు లేదా, ఏసేపు ఏ స్థితి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు, దాని శబ్దం మీద ఎక్కడ తీసుకెళ్ళాడు, ఎస్సేట్ ఎక్కడ తీసుకెళ్ళాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రేమ ద్వారా. అంటే ఎక్కడున్నప్పటికీ ఏం చేయాలి, ఆయనతో కలిసి ఏం చేయాలి మనము ఉండాలి. నువ్వు నిజంగా అలా సహవాసం కలిగి ఉంటే నువ్వేం పని చేస్తున్నా ప్రభుతో నువ్వు మాట్లాడతావు, ప్రభు నీతో మాట్లాడతాడు. ఎక్కడో దేవుడు ఏం చేస్తాడు, మాట్లాడతాడు, అర్థమైందా. పొద్దున సాయంత్రం ప్రభా ప్రభా అంటే కాదు, అర్థమైందండి. ఎక్కడుంటాడు, ఎక్కడున్నా మీకు తెలుసో తెలీదో
క్యాప్టెన్ ఏం సామ్యుల గారు మీకు అందరు తెలుసు కదా, ఆయనతో దేవుడు సేవక్రమం ఎప్పుడు పిలిచాడు తెలుసా? ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు కాదు, గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది పాకిస్తాన్కి ఇండియా మధ్యలో ఏం చేయాలి, ఒక తాత్కాలికమైన ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాలి మిలిటరీ వాళ్ళు. దానికి ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో ఏం చేశాడు దేవుడు, వెంటనే రా గుడారంలోకి అన్నాడంట. అర్థమైందండి, ఆ పని చేస్తున్నప్పుడు ఏం చేశాడు, వెంటనే రా గుడారంలోకి. వెంటనే తన పని తన కింద ఉన్నటువంటి ఇంజనీర్కి అప్పచెప్పేసి ఏం చేసి గుడారంలోకి వచ్చాడు. రాగానే వచ్చి వెంటనే మోకరించి ప్రార్థన చేస్తుంగానే వెంటనే పేపర్ తీసుకో, వెంటనే పేపర్ తీసుకున్నాడు, ఏది రిజైన్ ఇచ్చేసాయి రాసేయి. వెంటనే అప్పటికప్పుడు మోకాల మీద ఉంటూనే ఏం చేశాడు, రాసి ఏం చేశాడు, సంతకం పెట్టి ఆఫీస్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడైనా ఏం చేస్తాడు, మాట్లాడుతూ ఎక్కడున్నా ఏం తెలియాలి, ఆయనతో ఉండాలి. ఆయన ఎన్నడుకుడు తన జీవితంలో ఎంత ఒత్తిడి ఉన్నా, అర్థమైందండి, చివరికి ఈయనుంటే మన పని నడవదని చెప్పి ఏం చేశారు, చంపడానికి కూడా మనుషులను పెట్టారు ఆయన్ని అస్సాంలో ఉన్నప్పుడు. ప్రియమైన పిల్లారా, తప్పించాడు అక్కడి నుంచి, షూటింగ్ చేశారు ఆయన్ని. ప్రియమిల్లారా, కానీ దేవుడు ఏం చేశాడు, అతన్ని తప్పించాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ రకంగా ఎక్కడెప్పుడు ఏదైనా ఎక్కడ ఉండాలి, దేవుడితో ఉండాలి, అది అసలు చిత్రమైన దేవుని పిల్లకి లక్షణం. ప్రియమైన పిల్లారా, బాగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనతో ఏమైనా దేవుడు ఉండేటట్టు మనం దేవుని చూస్తూ ఉండాలి. అంటే మనం మన ఆత్మీయంగా ఏం కావాలి, ఎప్పుడు మనం దేవుని ముందు ఉన్నాం, నా మనలో దేవుడు ఉన్నాడు, నా ముందు దేవుడు ఉన్నాడని దేవునితో అంత సంబంధం నువ్వు కలిగి ఉండవలసిన వాడవే ఉన్నామండి. అప్పుడు యేసు ఏం చేస్తాడండి, నిన్ను శుద్ధి చేస్తూ ఉంటాడు. అక్కడ రాయబడిన మాట అదే అండి, ఒకటి ఏళ్ళు ఏం రాయబడింది, అన్యోన్య సహవాసము కలిగిన వారైన, అంతే కదరా, చదవండి మళ్ళీ ఒకసారి మాట, మనము అన్యోన్య సహవాసం కలవారి ఉందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం ఏం చేస్తుంది, మనల్ని పవిత్రునిగా చేస్తుంది. ప్రియమైన బిడ్డ, అలాగ మన వస్త్రం మనం శుద్ధిగా ఉంటాము, లేకపోతే మన వస్త్రం ఏమైపోతుంది, మలినమైపోతుంది. ఉదాహరణ జకర్యా గ్రంథము, జకర్యా గ్రంథం 3:3 నుంచి చదవండి ఒకసారి. జకర్యా 3:3 నుంచి చదవండి ఒకసారి. యోషువా మలిన వస్త్రం ధరించిన వాడై దూత సముఖమందు నిలవబడి ఉండగా చాలండి, 2 నుంచి చదవమ్మా, మొదటి నుంచి చదవండి, క్షమించాలి, మొదటి నుంచి చదువుదాం. మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబట్టి సాతాను ప్రియాది అయి అటు కుడిపార్శ్వం నిలబట్టి అతను నాకు కనపరిచెను, సాతాను యెహోవ నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును, యెహోవ నిన్ను గద్దించును, ఇతడు అగ్ని నుండి తీసిన కొరివి వల్లనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. హల్లెలూయా. ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ, పాత యెహోషువ కాదండి, ఈయనెవరు యాజకుడైనటువంటి యెహోషువ, అర్థమైందండి. ఎక్కడ నిలబడ్డాడంట ప్రియుడారా, యాజకుడు ఏం చేశాడు, యెహోషువ నిలబడి ఉండటో అతని మీద ఏం చేస్తున్నాడు, సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. ఎందుకు తెలుస్తా, ఇతనికి ఏముందంట, మలిన వస్త్రాలతో ఉన్నాడంట. యాజకుడు ఎలా ఉన్నాడు, మలిన వస్త్రాలతో ఉన్నాడు. అర్థమైందా, అంటే ఈయన మలినం ఏర్పడింది ఈయన చేసినటువంటి పాపాలను బట్టి కాదు. ఎందుకంటే అప్పుడే ప్రియమారా బబులోను నుంచి, బబులోను బానిసత్వం నుంచి అర్థమైందా ఏం చేశారు, విడుదల పొంది ఎంతో ప్రయాసంతో వచ్చి ఏం చేస్తున్నాడు, దేవుని మందిరాన్ని తిరిగి పునర్నిర్మాణం చేస్తున్నారు. యెహోషువ ప్రధాన యాజకుడు, యెహోషువ తర్వాత ఆ కాలంలో జెరుబ్బాబెలు తర్వాత ఎజ్రా వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు ప్రియమారా, దేవుని మందిరం కడుతున్నాడు. అంటే అనేక రకాల శ్రమల ద్వారా కష్టాల ద్వారా ఏమయ్యారు వాడు, అందుకే రాయబడింది
అగ్నిలో నువ్వు తీసిన కొరివలే. అగ్ని అంటే దేనికి చూపుతావు సదృష్టం అండి? శ్రమలలో. అర్థమవుతుందండి, అనేక శ్రమల ద్వారా ఆయన ఉన్నాడు కాబట్టి అతను ఏం కలుగుతుంది, కనబడుతుంది ప్రేమ ద్వారా. శ్రమల వల్ల కలిగినటువంటి యొక్క ఏదో కొంత మలినం కనబడుతుంది. కానీ బంగారం కూడా నెప్పుడు తీయగానే కొంచెం అందులో ఏం కనబడి మసి కనబడుతున్నట్టుగా ఉందండి. అందుకని బంగారం పడేస్తామా, ఏం చేస్తాం వెన్నే పట్టేసి మంచిగా దాన్ని ఏం చేసి మళ్ళీ తుడుస్తారు కదండి. కాబట్టి కనబడినప్పుడు సాతాను వచ్చేసాడంట. హల్లెలూయా. ఎవరు వచ్చేసారు? సాతాను వచ్చేయమన్నాడు. వీడు మలిన వాసనలతో ఉన్నాడని ఏం చేస్తాడు? ఫిర్యాదు చేస్తున్నాడు. ఎప్పుడు సాతానికి పని అని తెలుసా? మనలో ఉన్న తప్పులు వెతకడమే వాడి పని. హల్లెలూయా. మనలో ఉన్న తప్పులు వెతకడమే వాడి యొక్క పని. ఎప్పుడు మనం తప్పు చేస్తామని ఏం చేస్తాడు? ఎదురు చూస్తూ ఉంటాడు. చెప్పను, ఇదిగో వీడు తప్పు చేశాడు, వీడిని శిక్షించు. నీ వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి ఏం చేయి, ఇతని శిక్షించు అని ఏం చేస్తాడు సాతాను? ఎప్పుడు మన పక్షం వాదిస్తూ ఉంటాడు, అపవాదాలు వేస్తూ ఉంటాడు. అందుకే అపవాది అని వాడికి పేరు. ఎక్కడ? దేవుని దగ్గరండి. అర్థమైందా? సాతాను ఎవరితో పోరా నీ చేస్తాడు, ఏం చేస్తాడు? దేవునితో. సాతాను వేరు, లూసిఫర్ వేరండి. అర్థమైందా? సాతాను వేరు, లూసిఫర్ వేరు. లూసిఫర్ దేవుని దగ్గరికి వెళ్ళలేదండి. సాతానికి ఒక్కరికి ఏముంది? దేవుని వెళ్ళడానికి అనుమతి ఉంది. దానికి కూడా ఒక దినం రాబోతుంది. అక్కడి నుంచి కూడా ఏమవుతాడు? త్రోసివేయబడతాడు. సరే విషయానికి వద్దాం. ఏం చేస్తాం? ప్రియాలు చేస్తున్నాడండి. అప్పుడు దూత అతను ఏమి అనలేదు, కానీ ఏమో యెహోవా నిన్ను గద్దించు. ఎందుకంటే దూతలు కూడా అంత అధికారం ఉన్నప్పటికీ ఒక్క మాట కూడా కాని మాట అది పలకదండి. అర్థమైందా? మన మీద ఎన్ని మాటలు మాట్లాడేస్తామో మన నోటికి వచ్చిందని అట్లా ఆగనే ఆగం మనం కదా. ఎన్ని మాటలు మాట్లాడతాం కాని మాటలు దేవునికి. ఇక్కడ ఏ మాటలు ఏమన్నది? సాతాను యెహోవా నిన్ను గద్దించును గాక, యెరూషలేమును కోరుకును, యెహోవా నిన్ను ఏం చేస్తుంది? గద్దించును గాక. ఇతడు ఏమై ఉన్నాడు? అగ్ని నుండి వచ్చిన వ్యక్తినా. అందుకే ఈయన బట్ట కొంత మైలతో ఉంది. వెంటనే ఏం చేశాడు? దేవుడు కృప చూపించాడు. వెంటనే ఏం చేయండి? ఇతని మళ్ళీ వస్త్రం తీసేసి ఏం చేయండి? ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేయండి. అర్థమైందండి? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే మలిన వస్త్రాలతో మనం దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, ఇద్దరు మనం దేవుని సన్నిధికి వచ్చాం, అర్థమైందా? అక్కడ ఎవరు? యెహోషువ ప్రధాన యాజకుడుగా ఉన్నప్పుడు అతని వస్త్రం మలినముగా ఉన్నప్పుడు సాతాను ఏం చేసి ప్రియాలు చేస్తుంది. ఇప్పుడు మనం కూడా ఏమయ్యామండి? మనం అందరం ఎవరం? యాజకులము కదండి, యాజకులము. మరి యాజకులం మనం కూడా వస్త్రాలు, మన వస్త్రాలు, మన తల్లిని వస్త్రాలు, పరిశుద్ధమైన జీవితము ఒకవేళ అపవిత్రంగా మైలతో కనబడితే, అంటే ఈ వస్త్రం ఇంకొక విషయం చూపిస్తుంది ఏం తెలుసా? మన బాహ్య జీవితాన్ని చూపిస్తుంది. అర్థమవుతుందని? ఏం చూపిస్తుంది? మన బాహ్య జీవితం అంటే మన ప్రవర్తన, మన మాటలు, మన చూపులు, మన నడవడిక, ఇవన్నీ చూపిస్తుంది ఈ వస్త్రము. అంటే మన ప్రవర్తన ఒకవేళ అపవిత్రంగా ఉన్నట్లయితే, మలినంతో ఉన్నట్లయితే, నిత్యముగా సైతాన్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఫిర్యాదు చేస్తాడు. నిన్ను ఏం చేయడు? దేవుని దగ్గర నిన్ను ఉండనివ్వడు. ఏ పరలోకం వెళ్ళడానికి నీకేం చేయడు? అడ్డుగా ఏం చేస్తాడు? అపవాదు వస్తాడండి. ఉదాహరణకు మోషే యొక్క శరీరాన్ని తీసుకొని పోవడానికి ఎవరు వచ్చారు? మిఖాయేలు దూత వచ్చింది. యూదా పత్రిక మనం చదువుతాం. బస్ ఎవరు వచ్చారంట? ఈ శరీరం నాది అని అంట వాదిస్తున్నాడంట. ఎవరు? సాతాను. అప్పుడు మిఖాయేలు దూత ఏమనలే, దేవుడిని గద్దించుడు కాక అన్నది. ఎందుకంటే వచ్చింది? ఎందుకు వచ్చింది? దేవునికి విరోధంగా ఏం చేశాడు మోషే? ఒకసారి ఏం చేయ తిరుగుబాటు చేశాడు. అందుకేమంటుంది? తిరుగుబాటు చేశాడు కాబట్టి ఈయన ఎవరు? ఈ శరీరం ఎవరిది? నాది. అప్పుడు కూడా ఏమన్నా దేవుని దూత,
దేవుడు నిన్ను గద్దించును. ప్రియమైన బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన బిల్లారా, అందుకని మన వస్త్రాలు ఎప్పుడు కూడా ఏం చేయాలి, శుద్ధిగా ఉండాలి, తెల్లగా ఉండాలి. అర్థమైందండి? ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి, శుద్ధి చేయబడాలి. ఏమైంది, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడు మనం ఏం చేయాలి, ఆయనతో ఉండాలి. ఆయన మాటలు, ఆయన మనతో మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలి. అందుకే ఏసై అన్నాడు కదా మన ప్రకటన కథ చదివినప్పుడు, ఇదిగో తలుపు ఎదురుండి ఏం చేస్తున్నాను, వచ్చి తడుతున్నాను, ఎవడైనా స్వరమైన తలుపు తీసినట్లా అదంతా నేను అతను నాతో కలిసి ఏం చేస్తాం, భోజనం చేస్తాం. ఏసై వచ్చి మనలో నివాసం చేస్తాడు, మనసుతో కలిసి ఏం చేస్తాం, మనం భోజనం చేస్తాడు. అంటే అర్థం మనతో కలిసి జీవిస్తాడు అని అర్థం. అదే దేవుడు వచ్చింది ఎందుకండి, మనం ఉండటానికి. మనమే ఆయనకు ఆలయము. ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా ఏం చేయాలి. అందుకని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి, మన వస్త్రం ఏం చేయాలండి, శుద్ధి చేసుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, లూకాసు వార్త 15:25 చదువుదాం ఒకసారి, 22. లూకాసు వార్త 15:22, లూకాసు వార్త 15:22, 15:22, లూకాసు వార్త. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి ఇతను కట్టి ఈ చేతికి ఉంగరం పెట్టి పాదములకు ఏం చేయి తోడగండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు తండ్రి, ప్రేమతో ఏం చేశాడండి, అతను మలిన వస్త్రాలు తీసివేసి ఏం చేశాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింప చేశాడు. విలువైన వస్త్రం, ప్రస్తుతం అంటే విలువైన వస్త్రం అండి. అలాగే మనం కూడా మనం చేసిన తప్పులను ఈ రాత్రి కాలంలో ఒప్పుకొని పరిశుద్ధపరచుకుంటే ఏసయ్య రాత్రి కాలం ఏం చేస్తున్నాడు, మనం కూడా పరిశుద్ధమైన ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింప చేస్తాడు, శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. పరిశుద్ధ బల దగ్గరికి ఎలా రావాలి ప్రేమ ద్వారా, అర్థమైందండి, ఏం కదా ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్న వారుగా రావాలి, దిగంబరంగా రాకూడదు, ఎట్టబడితే రావడానికి వీల్లేదండి ప్రేమ ద్వారా. అందుకే మన వస్త్రాన్ని సరి చేసుకోవాలి. అలా ప్రేమిస్తా, ఒకసారి పెళ్లి విందు జరుగుతూ ఉంది, ఆ విందు దగ్గరికి వచ్చినప్పుడు అంట ఒక వ్యక్తిలో ఏం లేదు, వస్త్రాలు లేవు, పెళ్లి వస్త్రం లేదు. వెళ్ళతను ఏం చేశారండి, తీసి బయటగా పంపించేశారు. బహుశా మనం కూడా విందు అంటే ప్రభు రాత్రి భోజనం అంటే ఎవరి దగ్గర, ప్రభు బల అంటే ఏంది, ఏసే తండ్రి అని దేవుని యొక్క బల దగ్గర వస్తున్నాం. కాబట్టి మన వస్త్రాలు ఏం చేయాలి, జాగ్రత్తగా చూసుకొని శుద్ధి చేసుకొని తెల్లగా ఉందలేదు పరీక్ష చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ వస్త్రాలు ఏం చూపిస్తుందండి ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధతను చూపిస్తుంది, విలువైన వస్త్రాన్ని చూపిస్తుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి అలాంటి వస్త్రం మనము కలిగిన వారికి ఉండాలని దేవుని వాక్యం మొట్టమొదట రక్షణ చూపిస్తుంది, రెండవది పరిశుద్ధతను చూపిస్తుంది, మూడవది ప్రియమారా ఇదే ప్రకటన కదా, 3:5 చదవండి, నేను ముగిస్తాను, ఇది చెప్పిన తర్వాత ముగిద్దాం. ప్రియమారా లూకాసు వార్త 3:5 ప్రకటన గ్రంథము 3:5 జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొని జీవగ్రంథంలో నుండి పేరు ఎంత మాత్రమే తుడిచిపెట్టగా చాలండి. ఈ తెల్లని దేని చూపిస్తుంది, జయ జీవితాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుందండి, జయ జీవితం అంటే ఈ యొక్క మన వస్త్రాన్ని అపవిత్రపరచడానికి ఈ లోకంలో ఎన్నో రకాల పరిస్థితులు మనకి ఎదురవుతుంటుంది, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో రకాల పరిస్థితులు ఏమవుతాయి మనకి ఎదురవుతున్నప్పుడు, అన్నిటిని ఏం చేయాలి, నువ్వు జయిస్తూ వెళ్ళాలి. నువ్వు ఏ పరిస్థితిలో కాంప్రమైజ్ కాకూడదు. కాంప్రమైజ్ అంటే ఏమంటారు తెలుగులో, ఏమాత్రం మనం ఏం కాకూడదమ్మా, ఏం కాకూడదు దాంతో, ఏమంటాం కాంప్రమైజ్ అంటే దాంతో రాజీ పడకూడదు. ఎంతకాలం ఇలా ఉండాలిలే, ఏమవుతుందిలే, అందరు లేరా అనుకుని ఏం చేస్తాం మనము, అందరు చేయట్లేదా, కొన్నిసార్లు మనమని విశ్వాసంలో వచ్చేస్తాం, ఎంతకాలం ఈ శోధన, ఎంతకాలం ఈ బాధలు, ఎంతకాలం ఇలా ఉండాలి, దీనివల్ల నాకు ఏం లాభం వస్తుంది, అర్థమైంది, అందరూ చూడు ఎట్లున్నారు ఏం చేస్తాం, కొన్నిసార్లు మనకు మనమే అది కూడా నిరాశ వస్తుంది, అది కూడా ఏదో సాతాను యొక్క కుయుక్తి, అన్నీ చూపిస్తుంది మనకి వాళ్ళని వీళ్ళని అన్నీ చూపి పరిస్థితులు అన్నీ చూపించి ఏం చేస్తుంది, నిరాశపరిచి ఏం చేస్తాం మనము కాంప్రమైజ్ పోయేటట్టుగా చేస్తూ ఉంది.
అలా కాకుండా ఏం చేయాలి ప్రియమైన బిడ్డలారా? ఏం చేయాలి? నిరాశ చెందకుండా, కాంప్రమైజ్ కాకుండా జయిస్తూ వెళ్ళాలి. యేసు ఏ రీతిగా జయిస్తూ వెళ్ళాడు? తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించే వరకు కూడా సాతాను ఏం చేసింది? అతన్ని ఎంతగానో శోధిస్తూ వచ్చింది. శోధన అంటే కేవలం సైతాన్ ధైర్యంగా వచ్చి శోధించదండి. రెండు కొమ్ములు పెట్టుకొని ఏమి రాడు. మనం ఎప్పుడు అలా అనుకోకండి, రెండు కొమ్ములు పెట్టుకోను భయంకరం అని అనుకున్నట్టుగా సాతాను లేడు. అర్థమైందా? అర్థమైంది. రెండు కొమ్ములు పెట్టుకొని ఏమి సైతాను లేడు. ఎలా వస్తుంది? మన అత్యంతగా ప్రేమిస్తున్న వారి ద్వారానే వస్తుంది. అర్థమైందా? మనం ఎవరి మాట వింటాం బాగా తెలుసు. మన అక్క మాట వింటామా, అన్న మాట తింటామా, భర్త మాట వింటామా, భార్య మాట వింటామా, ఇక్కడ మన చెల్లెల మాట వింటామా, మన ఇంకెవరు అమ్మ నాయన మాట వింటామా, మన స్నేహితుని మాట వింటామా? మెల్లిగి వాళ్ళని ఏమొస్తుంది? మనం ఏమనుకుంటాం, ఇవ్వ నా స్నేహితుడు చెప్తున్నాడండి, మా అమ్మ చెప్పిందండి, మా అయ్య చెప్పిందండి అనేది వెంటనే ఏమవుతాం? వారికి మళ్ళీ లేకపోతే ఏమనుకుంటారో అనుకుని ఏం చేద్దాం? ఏమవుతాం? ఆ శోధనలో పడిపోతాం. అందుకనే వాక్యం మనసులో పెట్టుకుని ఉండాలి. వాక్యం ఆత్మకరికం ఏం చేయాలి? ధరించుకొని ఉండేది వాక్యం. ఇది దేవుని చిత్తము, ఇది వాక్యము, ఇలాగే ఉండాలి. దీనికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా నో అనాలి, నో అనాలి. అర్థమైందండి? అప్పుడే నువ్వు జయించగలవు. ఆదాం దగ్గరికి, అవ్వ దగ్గరికి సైతం రెండు కొమ్ములు పెట్టుకొని అర్థమైంది భయంకరంగా రాలే. ఎంతండి పాము ఎంత అందంగా ఉంటుందో తెలుసు మీకు? నిజంగా చూసారా? చక్కచక్కచక్క మెరుస్తూ ఎంత మంచి కలర్ఫుల్గా దాన్ని ముట్టుకుంటే ఎలా ఉంటుంది? ఎంత నైస్గా ఉంటుంది కదా. మీరు ముట్టుకొని ఉండరు, ముట్టుకొని చూడండి సార్. హల్లెలూయా. చాలా అందంగా ఉంటుంది. అలాగే మాట్లాడేది కూడా ఎలా మాట్లాడిందమ్మా? ఎంత మంచిగా మాట్లాడింది, తీయక కదా. ఇది నిజమా? వెన్న మాటకి ఏమైపోయింది? చెవులు ఎంత తీయగా లోపలికి దిగిపోయింది అప్పటికే. ఇది నిజమా అనగానే ఆ మాట ఎక్కడ పోయింది? చెవు నుంచి హృదయంలోకి వెళ్ళిపోయి హృదయంలో నుంచి మళ్ళీ రియాక్షన్ వచ్చి ఏమైపోయింది? మరి కళ్ళు కళ్ళలో నుంచి వెంటనే ఆ పనుల దగ్గరికి వెళ్ళిపోయింది. లోపలేమి అప్పుడే శరీరాశి లోపలికి పుట్టేసింది అంతే. అర్థమైందా? తీయబుద్ధి కాలేక ఆ మాటలు అంతే కదా. ఆ మాటల నుంచే దూరం కాబుద్ది కాలే, మళ్ళీ ఏం చేసింది? సంభాషణ ఆరంభమైనది. సహవాసం ఎక్కడ ఏర్పడింది? వాళ్ళిద్దరికి సహవాసం అయిపోయింది. ఎవరికి? సర్పానికిని, అవకి. చెడుకు ఆ పన్ను తినేదాకా కూడా దేవుడు చెప్పిన మాటను కూడా కలిపేసింది. ఈ రీతిగా సైతం ఏం చేస్తామా? మెల్లిగా వస్తుంది. అందుకే అంటాడు కుయుక్తితో అన్నాడు అపోస్తలుడు పౌలు అంటున్నాడు. ఏంటంటే అవను ఏం చేసిందంట? సాతాను ఏం చేసి కుయుక్తితో అవను ఏం చేసింది? మోసపరుస్తుంది. అలాగే మిమ్మల్ని కూడా మోసపరుస్తాడేమో జాగ్రత్త అని భయపడుతున్నాడంట. సంఘం కూడా అలా మోసపోతుంది. విధానాలు కూడా ఎన్నో తీయ తీయటి మాటలు కదా. యూట్యూబ్ తెరిస్తేనే ఏమవుతుంది? మేము పెట్టే ప్రసంగాలు ఎవరు వినట్లేదు. ఎందుకంటే ఇది ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? కటింగ్ ఫిట్టింగ్ లాగా ఉంటాయి కదా. ఇతరుల ప్రసంగాలు ఎలా ఉంటాయి? తీయ తీయగా కొంత నవ్వులు, కొంత కథలు వినపడానికి కూడా ఇంకొంచెం వినాలనిపిస్తుంది. అర్థమైందండి? కాబట్టి అలా సాతాను కూడా ఏం చేస్తుంది ఈ దినాల్లో? అనేక రకాల బోధలు, తీయటి బోధలు, మనుషులు మెప్పించే బోధలు, మనుషులు కనపరిచే బోధలు, నిన్ను ఎలా గొప్ప అయిపోవాలో చెప్పే బోధలు, ఇలా అనేక రకాల బోధలు వచ్చేది. ఏం చేస్తుంది సైతాన్? ఏం చేస్తుంది? అనేక మంది విశ్వాసులను ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? మోసపరిచి ఏం చేస్తుంది? లోకముతో కాంప్రమైజ్ అయ్యేటట్టుగా చేస్తుంది, లోకాన్ని ఆశపడేటట్టుగా చేస్తుంది. అర్థమైందా? లోక మాలిన్యంలో ఏమవుతుంది? మునిగిపోయేటట్టుగా చేస్తుంది. అర్థమైందండి? చివరికి లోకాన్ని జయించే బదులు లోకముతో మిళితమయ్యేటట్టు చేస్తుంది. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరు, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? మిమ్మల్ని లోకం నుంచి ఏం చేశాను? పేరు చేశాను అన్నాడు.
లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యంగా ఉండండి, నేనేం చేయాలి, లోకంను జయించున్నాను. కాబట్టి మీరు కూడా ఏమవుతారు, జయిస్తారు. ఆ జయం ఏంటి తెలుసా, ఆయన ఎందలి విశ్వాసము. జయించాలి, ఓడిపోతే ప్రయోజనం లేదండి. అలా జయించిన వారు మాత్రం ఏమవుతున్నారు, తెల్లని వస్త్రం ధరిస్తున్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాలను ఎక్కడ దృశ్యాలు, ఇవన్నీ పరలోకంలో కనబడుతున్న దృశ్యాలు. హల్లెలూయా, పరలోకంలో కనబడే దృశ్యాలండి. నీవు నేను రేపు తెల్లని బట్టి ధరించుకోవాలా, ధరించుకొని ఆయన ముందు కనబడాలంటే ఏం కలిగి ఉండాలండి, రక్షణ వస్త్రాన్ని ఏం చేయాలి, జాగ్రత్త కాపాడుకోవాలి, అలాగే దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, అలా జయిస్తూ ముందుకు సాగాలి. అప్పుడే రేపు పోయినప్పుడు మన మీద కూడా ఏముంటుంది, దిగంబులుగా కాకుండా తెల్లని వస్త్రం ధరించుకున్న వారం కనబడతాం. ఇక్కడ తెల్లని బట్టలు వేసుకుంటే వాళ్ళని ఏం ప్రయోజనం లేదు, ఎంత తెల్ల బట్టలు వేసుకున్నా రామరాజు కాటన్ వేసుకున్నా ప్రయోజనము లేదండి. అర్థమైందా, కానీ ఈ లక్షణాలు ఉండాలి, అప్పుడే మనం అక్కడ పోయినప్పుడు ఏం కనబడతాం, ఏం కనబడతామండి, తెల్లని వస్త్రం ఉంటాం. రేపు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మన పరిశీలన చేసుకుందాం. మనం మన రాత్రి కాసం ప్రభు మనతో మాట్లాడాడు కాబట్టి మనంతరంగానే పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని ఏం చేద్దాం మనము, ప్రేమలారా ఆత్మీయంగా తెల్లని వస్త్రం కలిగి ఉన్నాము లేదని పరీక్ష చేసుకొని సిద్ధపడదాం. దేవుడి వాక్యంను దీవించను గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రియమైన బిల్లారా అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. కాలలో ప్రేసల్లో 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 అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం నీ ముందుకు వచ్చినది. కాలలో ప్రేసల్లో ప్రియ సహోదరి సహోదరా, దేవుని కృపను నువ్వు ఎరుగుదువా కదా అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆయన ధనవంతుడై ఉండియు నీ నిమిత్తమై నిన్ను ధనవంతుని చేయడుగా దరిద్రుడు అయ్యాడు. మరి నిజంగా మనందరం ధనవంతులకు ఉన్నామా, ధనవంతులకు ఉన్నట్లయితే నిజంగా ప్రభు యేసుక్రీస్తును క్రీస్తే నాకు అసలు ఆయన ధనమని నువ్వు గుర్తించావా, గుర్తించను నువ్వు విశ్వసించావా, విశ్వసి నీవు ప్రేమ ద్వారా రక్షింపబడి ఉన్నావా, రక్షింపబడి నీవు పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నావా, ఈ విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఆయనే అసలు ధనముగా నీ జీవితంలో అనుభవిస్తున్నావా, లోక సమయ ధనం నిమిత్తమై నువ్వు ప్రయాసపడుతూ క్రీస్తును పక్కన త్రోసేస్తున్నావా, క్రీస్తును దూరం పెడుతున్నావా? ప్రియా సహోదరి సహోద, ఒకసారి నీ హృదయంలో ఎవరున్నారు, క్రీస్తే నీ ధనముగా ఉన్నాడా లేక ఈ లోక సంబంధమైన ధనము నిమిత్తమే పరిగెత్తున్నావా? దేవునికి ఇచ్చినప్పటికీ కూడా సరిపోదని ప్రభువుని విడిచిపెట్టి ప్రభువునికి ఇచ్చిన సమయాన్ని కూడా దొంగిలించి దేవుని సన్నిధిలో గడపడానికి బదులు దేవుని వెతికే సమయాన్ని విడిచిపెట్టి ఈ లోకం ధనం కొరకు ప్రయాసపడుతున్నావో ఒకసారి పరిశ్రమ చేసుకో. దేవుడికి సమయం ఇవ్వకుండా ఉదయం సాయంత్రం వరకు కూడా రాత్రి సైతము ఈ భూసమైన ధనం కొరకే ప్రయాసపడుతూ యేసు నువ్వు బయట పెట్టి ఉన్నావా? యేసు ఉంటేనే నా జీవితం అని నువ్వు అనుకుంటున్నావా, లేదు ధనం ఉంటేనే నా జీవితం అనుకుంటున్నావా? నీ విశ్వాసం యేసు మీద ఉందా లేక నీ విశ్వాసం ఈ ధనం ఉంటే నేను బ్రతుకుతాను బాగా సుఖంగా అనుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుని నువ్వు పరిచయం చేసుకో. యేసే అసలైన ధనము, అది విశ్వాసము రక్షణ పొంది పవిత్రాలు నింపబడినట్టు అనుభవమే. అసలైన ధనవంతులు ఎవరైతే ప్రభు యేసుక్రీస్తునే ధనముగా ఎంచి దానికి సర్వం విడిచిపెట్టుకొని విశ్వాసం రక్షింపబడి పవిత్ర నింపబడి పరిశుద్ధాత్మ నడిపింపబడుతున్నారు వారి అసలు శిష్యులైన ధనవంతులై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, గత రెండు దినం నుంచి కూడా ప్రభువా ఏ ఉద్దేశము చేత మీరు ప్రభు ధనవంతులై ఉండి కూడా దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చావో ప్రభు యేసయ్య మా ముందు పెట్టిన ప్రతి ఒక్క
మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ధనవంతులు చేశారు అయినప్పటికీ ప్రభా, మా ధనాన్ని మేము గ్రహించక అనేక విషయాలు మేము ప్రభా దాన్ని ప్రేమించక దాన్ని పొందుకోక అనుభవించక ప్రభు అనేక విషయాలు దరిద్రులుగాను దిగంబరులుగా ఉన్నామని ప్రభా నీ వాక్యం ద్వారా తెలియపరిచారు. అయ్యా మా దిగంబరత్వాన్ని మా అపవిత్రతను మా అజ్ఞానత్వాన్ని గుర్తెరిగి కృపించారు ప్రభు, నీకు స్తుతులు. దయచేసి అల్పులమ్మను కనికరించు ప్రభు, మమ్మల్ని క్షమించండి ప్రభు స్తోత్రములు. అయ్యా తిరిగి నీ కృపాసందుకు వచ్చున్నాం ప్రభా, తిరిగి ప్రభు నీ ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేయండి. ఎవరైనా దిగంబరులుగా ఉన్నామో ప్రభా అందరి పట్ల కృప చూపించము, అందరికీ ప్రభు తిరిగి యా నీ యొక్క యా తెల్లని వస్త్రం ధరింపచేయండి ప్రభు. యా మమ్మల్ని శుద్ధి చేయండి, నీ పవిత్ర రక్తం కడగండి, శుద్ధి చేసి యా ప్రశస్తమైన వస్త్రం ధరించుకున్న వారముగా ప్రభా నీ బల్ల యద్దకు మమ్మల్ని తీసుకురండి. అయ్యా కృపగల దైవమా, మమ్మల్ని ప్రేమించారు కాబట్టి మమ్మల్ని గద్దిస్తున్నారు ప్రభు. యా మీ గద్దెంపుడు వందనాలు ప్రభు, సహాయం చేసి కృపను అనుగ్రహించడే పొదే కాలంలో మందరిని ఆరాధించి ప్రభుని సేవించి యా నీ బల్ల దగ్గరికి యా రాబోతుండగా మాకు అందరికీ ప్రశ్నమైన వస్త్రం ధరింపచేసి బలపరచండి. ఇంకో నీ ఇయర్ల మేము ధనవంతులుగా నీ ఎదుట కనబడ్డానికి కృప దయచేసి మహిమ పొందమని, ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి పంపించమని, నామం గొప్ప చేసుకోమని యేసునామ అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు వచ్చిన మనందులో సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా మనందరికి కూడా ఆయన వస్త్రమును ఆ ప్రశస్తమైన వస్త్రం ధరింపచేసి ఆయన రాకడ కొరకు దిగంబరులు కాక వస్త్రం ధరించుకుని వారముగా ఎదురుచే వారముగా ప్రభు ఆత్మలందరూ సిద్ధపాటు చేయను గాక. ఆమేన్, ఆమేన్.